అది వెళ్ళట్లేదు అంతే కదా. కాదు, అదనపు సంక్షేమాలు వచ్చినాయి ఇప్పుడు. ఇదివరకు కాలేజీలకి, ఇప్పుడు స్కూళ్ళకి ఇచ్చారు. అదే అమ్మఒడి పేరుతో స్కూల్కి వచ్చింది, ఫీజు రీయింబర్స్మెంట్ PWS పేరుతో ఇచ్చారు. ఇట్లాంటివన్నీ వాస్తవంగా ఇదివరకటి ఏంటంటే అవసరార్థపు ఖర్చు, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ నువ్వు రోడ్డు గబక్కన హాస్పిటల్లో పడితే ఏంట్రే పరిస్థితి, లేదంటే స్కూల్కి చదువుకోవడానికి కాలేజీకి వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి, టెన్త్లోనే డ్రాప్ అవుట్ అవుతున్నారు కాబట్టి, ప్లస్ కోరుకున్న కాలేజీలో చదవడానికి పేదలకు అవకాశం లేదు కాబట్టి కార్పొరేట్ కాలేజీలో ఈ ఫీజు కడితే కార్పొరేట్ కాలేజీలో అడ్మిషన్స్. బట్ ఇప్పుడు ఇచ్చినటువంటిది అది కాదు, సొంతానికి వాడుకోవడానికి ఇచ్చారు డబ్బులు, వ్యక్తిగత వాడుకకి. అంటే పథకం పేరు అయితే అది వ్యక్తిగత వాడుకం. ఆ వ్యక్తిగత వాడకం ద్వారా ఏమైంది, వ్యక్తిగత జీవన ప్రమాణం మెరుగైంది. ఇదివరకటి 300 రూపాయల కూలి ఇప్పుడు 800 700 అయింది. ఇది పెరగడానికే ఇచ్చాడు ఆయన. ఇప్పుడు అంటే నువ్వు చోట రోడ్డు వేసి అక్కడ పెద్ద వ్యాపారాలు పెరిగి అక్కడ ఆ వ్యాపారాల్లో వీళ్ళు పార్టిసిపేట్ చేసి సంపాదించి ఆ తర్వాత వీళ్ళ జీవన ప్రమాణం మెరుగుపడడం అనేటువంటిది లాంగ్ ప్రాసెస్. ముందు డబ్బులు ఇచ్చే గానీ వీళ్ళ జీవన ప్రమాణం పెరిగిపోయింది. ఇది కాదు, మాకు అదే బెటర్, నిదానంగా కష్టపడతామన్నారు అనుకోండి, శభాష్, హ్యాట్స్ ఆఫ్ మన ఆంధ్ర పబ్లిక్ ని దండం పెట్టచ్చు. దేశంలో కూడా మార్పు వస్తుంది. ఆంధ్ర ప్రజలు చూడు, డబ్బులు అంతా ఇచ్చినా కూడా జగన్ లాంటి తోసోతలు పడేసారు కాబట్టి డబ్బులు ఇస్తాం తప్పు అనే ఫీలింగ్ వచ్చింది అనుకోండి, దేశవ్యాప్తంగా సంక్షేమ పథకాలు లేచిపోతాయి, గొడవ ఉండదు. ఇక ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ఖర్చు పెట్టక్కర్లా, స్టాలిన్ ఖర్చు పెట్టక్కర్లా, వాళ్ళ అమ్మ క్యాంటీన్లు